అడ్రస్ కూడా లేకుండా చేయాలి, సాక్ష్యము లేకుండా చేయాలి, చేసిన పాపము కనిపించకుండా చేయాలి. ఉన్నారా మన మధ్య ఎవరైనా చేసిన పాపము కనిపించకుండా, చేసిన పాపానికి సాక్ష్యం లేకుండా, చేసిన తప్పు బయటపడకుండా బహు జాగ్రత్తగా పాపిష్టి పనులు చేసేవారు ఉన్నారా? ఏ పాపిష్టి పనులు చేస్తున్నావో, ఏ నీచమైన కార్యాలు చేస్తున్నావో, పాపిష్టి పనులు చేసి అడ్రస్ లేకుండా, పాపిష్టి పనులు చేసి అనుమానం రాకుండా, పాపిష్టి పనులు చేసి ఎవరికీ తెలియకుండా బహు తెలివిగా నీ పాపాన్ని కప్పెట్టేసేయచ్చు. నీ తల్లికి తెలియకపోవచ్చు, తండ్రికి తెలియకపోవచ్చు, నీ భర్తకు, భార్యకు, ఇంటి వారికి, నీ తోటి వారికి తెలియకుండా నీ పాపానికి అడ్రస్ లేకుండా చేసే ప్రయత్నం చేయొచ్చు. ఇంటి వారిని, సంఘాన్ని, కాపర్లను నువ్వు మోసం చేయొచ్చు. సహోదరి సహోదరు, ఆయనను మాత్రం నువ్వు మోసము చేయలేవు. నువ్వు చేసే ప్రతి పాపాన్ని ఆయన చూస్తున్నాడు. ఒక అతను పామును పెంచుతున్నాడు. ఆ పామును ఒక గ్లాసు బాక్స్లో పెట్టాడు. దాంట్లో నూక వేశాడు. నూక వేసిన గ్లాసు బాక్స్లో పామును పెట్టాడు. ఆ పాము చక్కగా పడుకుంటుంది, లేస్తే, ఆకలేస్తే లేస్తుంది. అప్పుడు మన వాడు ఏం చేస్తాడంటే ఒక ఎలకను తీసుకొచ్చి ఆ బాక్స్లో వేస్తాడు. ఆ ఎలకను తీసుకొచ్చి బాక్స్లో వేస్తే చాలు, ఈ పాము నిద్ర మేలుకొని అంటదంతే మధ్యాహ్నం భోజనం అయిపోయింది, సాయంత్రం ఇలా అంటదంతే సాయంత్రం భోజనం అయిపోయింది. ఇది దాని పని. ఒకరోజు ఆ పాము పడుకుంది, ఈయన ఒక ఎలకను తీసుకొచ్చి ఆ గ్లాస్ బాక్స్లో వేశాడు. లోపలంతా నూకే. వినండి, నూక ఇది తెలివైన ఎలుక. ఆ నూకలో ఈ తెలివైన ఎలుక పామును చూసింది. ఈ పామును ఇప్పుడు నన్ను చంపుతుందన్నమాట, నన్ను తినేస్తుందన్నమాట. ఓ పని చేస్తే ఏమిటి, అసలు ఈ పామునే కప్పెట్టేస్తే నాకు తిరిగే ఉండదు అని చెప్పి పాము పడుకుంటే నెమ్మదిగా ఊకని కాళ్ళతో కప్పెట్టడం మొదలుపెట్టింది. ఏం చేస్తుంది ఇప్పుడు, తనను చంపేసేటటువంటి పామును ఊక కాళ్ళతో లేపి ఆ పామును మొత్తం కప్పెట్టేసింది. ఇప్పుడు పాము కప్పివేయబడింది. ఆ గ్లాస్ బాక్స్లో ఏమీ లేదు, పాము నామరూపాలు లేవు, పామును కప్పెట్టేసింది. ఈ ఎలుక అనుకుంటుంది, ఏది పాము లేదు, ఎందుకని కప్పెట్టేశా, ఇక నాకు డోకా లేదు, ఇక నాకు తిరుగు లేదు అని చెప్పి చక్కగా కాళ్ళ మీద కాలేసుకొని హ్యాపీగా నిద్రపోతా ఉంది. ఏమని, నాకు తిరుగే లేదు, ఎందుకని కప్పెట్టేశా, హ్యాపీగా నిద్రపోతా ఉంది. పాముకు వేలయ్యింది. ఏ వేళ, భోజనం వేళ. నెమ్మదిగా తల ఇలా పైకంది, అంతే రెడీగా ఉంది. ఏమిటి, మధ్యాహ్నం భోజనం. కప్పెట్టబడిన పాము ఎలుక అనుకోని అకస్మాత్తు సమయంలో తప్పన లేచింది. ఒక్కసారిగా తప్పన వెళ్ళింది, కూర్చున్న ఎలుకను నోట్లో పట్టుకొని తిని పడేసింది. ఎలుక అనుకుంటుంది, పామును కప్పెట్టేశా, నాకేమీ కాదు అనుకుంటున్నావు. నువ్వు చేసిన పాపాన్ని, చేస్తున్న పాపాన్ని ఎవరికీ తెలియకుండా కప్పెట్టేశా, ఇక నాకేమీ కాదు లేదు నాయన. ఏ పాపాన్ని అయితే ఎవరికీ తెలియకుండా కప్పెట్టేశావో, నా బైబుల్ సెలవిస్తుంది, నీ పాపము నిన్ను పట్టుకుంటుంది, అది నిన్ను నాశనం చేస్తుంది, అది నరకానికి ఈడుస్తుంది. నువ్వు చేస్తున్న పాపం నీ ఇంటి వాళ్ళు ఎవరూ చూడకపోవచ్చు, తెలియకపోవచ్చు, ఆ దేవుడు చూస్తున్నాడు. నీ పాపాన్ని తెలివిగా నువ్వు కప్పెట్టేసి ఉండొచ్చు, దాపెట్టేసి ఉండొచ్చు, ఆ పాపమే ఒకరోజు లేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది, నిన్ను బజారుకు ఈడుస్తుంది, నీ బ్రతుకంతా బయట పెట్టేస్తుంది, నిన్ను కబలిస్తుంది. నీ పాపము నిన్ను పట్టుకొని నరకానికి ఈడవక మునిపే ఈరోజు నీ తప్పును ప్రభువు సన్నిధిలో ఒప్పుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రోజు రాక మునిపే ఈరోజు
ప్రభు క్షమాపణ కోరుకుంటావా? ఆయన కనికరం కోసం వేడుకుంటావా?